నమస్తే, వెల్కమ్ టు ఛానల్. నేను మీ భానుశ్రీ. ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. అయితే మహేష్ బాబు గారు అలాగే వెంకటేష్ గారు పత్తలాడుతూ కూడా మీడియాకి దొరికిపోయానంట. సో ఇప్పుడు అదే హల్చల్ అవుతుంది. అసలు ఏమైంది, ఏంటి, ఎక్కడ ఆడారు, ఏం చెప్తారు దీని గురించి? జిగర్తాండ, మన రాఘవ లారెన్స్ అండ్ మన ఎస్జే సూర్యాది ఒక సినిమా తమిళ్లో తీశారు. సేమ్ టైమ్ తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు. ఈ మధ్య కాలంలో అన్ని సినిమాల్లో అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు కదా. ఏ రాఘవ లారెన్స్ కి తెలుగులో ఫ్యాన్స్ లేరా? ఉన్నారు కదా, కాంచనతో కానీ మా సినిమా నుంచి కానీ. అఫ్ కోర్స్ రాఘవ లారెన్స్ కి తెలుగులో కూడా మార్కెట్ ఉంది కాబట్టి ఆయన సినిమా జిగర్తాండ ఏదైతే ఉందో, ఫస్ట్ జిగర్తాండ అక్కడే రిలీజ్ అయింది, తర్వాత తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. బట్ ఈసారి ఏంటంటే సేమ్ టైం బైలింగ్వల్ టైప్, బైలింగ్వల్ ఇన్ సెన్స్ అంటే షూట్ ఏమీ తెలుగు తమిళ్ అవ్వాల, తమిళ్లో షూట్ అయ్యి తెలుగులో కూడా వాళ్ళు డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఎట్ ఎ టైం. సో జిగర్తాండ 2 రిలీజ్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రమోషనల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మొన్న ఈరోజు సండే బిగ్ బాస్ షో కూడా వచ్చారు ఇద్దరు. అట్లాగే వాళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఒక స్టార్ హీరోని పిలుద్దామని వెంకటేష్ గారిని పిలిచారు. ఆయన సరదాగా అక్కడికి వెళ్ళారు. ఇకపోతే జిగర్తాండ అంటే ఏంటి అంటే, జిగర్తాండ ఈజ్ నథింగ్ బట్ మనకి ఇక్కడ ఫలూడా తెలుసు కదా, లస్సీతో పాటు ఫలూడా, చియా సీడ్స్ వేసి ఇంకేవో హోలీ రంగులన్నీ మిక్స్ చేసి ఐస్ క్రీమ్ వేసి ఏవేవో చేసి ఇస్తారు ఇంత గ్లాస్. సేమ్ అలాగే అక్కడ మన తమిళనాడు సైడ్ ఎక్కడ దిండిగల్ మధురై అటువైపు అటువైపు జిగర్తాండ ఫేమస్ అనమాట. సో ఇప్పుడు మనకు మామూలుగా మడత కాజా ఇట్లాంటి సినిమాలు వస్తాయిగా మనతో పాటు, సేమ్ అలాగే వాళ్ళు కూడా ఒక రెసిపీని పేరుగా పెట్టుకొని జిగర్తాండ అని ఒక సినిమా తీశారు. అది బాగా హిట్ అయింది. అఫ్ కోర్స్ తెలుగు డబ్ చేస్తే తెలుగులో కూడా బాగా హిట్ అయింది. సేమ్ అలాగే ఇప్పుడు దాని పార్ట్ 2 వచ్చింది. కొంచెం రెట్రో మూవీ, రెట్రో మూవీ ఇన్ సెన్స్ కొంచెం 80s 90s ఆ షేడ్స్ చూపించుకుంటా ఒక టైప్ ఆఫ్ మూవీ. మొన్న మన మార్క్ ఆంటోనీ వచ్చినట్టుగా ఆ టైప్ సినిమా ఇది. సో దాని ప్రమోషనల్ లో భాగంగా వెంకటేష్ గారిని పిలిస్తే ఆయన కూడా ఆనందం తట్టుకోలేక వెళ్ళాడు. జస్ట్ వాళ్ళు ఏదో పిలిచారు, అక్కడ కత్తిరింపులు ఇవన్నీ అయిపోయాయి, టీజర్ లాంచ్ సాంగ్లు ఇవన్నీ రిలీజ్ చేసుకున్నారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అయిపోయింది ఆ ఈవెంట్, అక్కడితో అయిపోయింది. సరే వెంకటేష్ గారు కార్ ఎక్కారు, ఇంటికి వెళ్ళాలా, ఇంకెక్కడికి వెళ్ళాలి, ఇంకేదో ఉంది సార్ ఈవెంట్, మనము ఇంకో దగ్గరికి వెళ్ళాలి, అదేదో ఓపెనింగ్ అంట, అక్కడ కత్తిరింపుల ప్రోగ్రామ్ ఉంది, మీరు ఖచ్చితంగా రావాలి. ఎవరు అంటే ఎంఈఐఎల్ అధినేత, ఆ సంస్థ అధినేత కృష్ణారెడ్డి. ఆయన ఏదో ఆయన వ్యాపారంలో భాగంగా ఒక అందంగా ఒక క్లబ్ పెట్టుకున్నాడు, ఏదో ఒకటి వ్యాపారమే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ అయినా వ్యాపారమే, గుట్కా అయినా వ్యాపారమే, పెద్ద పెద్ద హీరోలు చేస్తారు విమల్ పలుకులలో కేసరి అని, అవునా? మందులు కూడా అంతే, నెంబర్ 1 మెక్డోవెల్ అని మన రానా యాడ్ చేస్తారు, ఇప్పుడు మ్యాన్సన్ హౌస్ మన బాలయ్య. సో అట్లాగే క్యాసినో కూడా ఒక బిజినెస్సే, దానికి కూడా ప్రమోషన్స్ ఉంటాయి. పోకర్ గేమ్స్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్స్ కూడా బిజినెస్, దానికి ప్రమోషనల్గా పార్ట్నర్స్గా యాక్టర్స్ వెళ్తారు. అలాగే ఈ క్లబ్ ఓపెనింగ్కి వీళ్ళని పిలిచారు. క్లబ్ అంటే ఏముంటుంది, ఆబ్వియస్లీ అఫ్ కోర్స్ అందరికి తెలుసు క్లబ్ అంటే జనరల్గా అందరూ ఆడుతూ పాడుతూ వెళ్తాను కానీ, బట్ మోస్ట్లీ 99% మందు ఉంటుంది అండ్ పేకట కంపల్సరీ ఉంటుంది. ఓకే, సో అంటే అందులో భాగంగా ఆడారా? ఆ క్లబ్ని ప్రమోట్ చేయడానికి నెల్లారు కత్తిరించాడు. ఈయననే కాదు, దాన్ని కత్తిరించడానికి ఇంకో అద్భుతమైన హీరోని కూడా మేము పిలిచామని చెప్పి వాళ్ళు మహేష్ బాబు గారిని కూడా పిలిచారు. అలా వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు ఆ ఈవెంట్లో పాల్గొన్న సందర్భంగా ఆల్రెడీ సీతమ్మ వాకిట్లో సినిమాలే చెట్టు సినిమా వాళ్ళిద్దరు చేశారు, చిన్నోడు పెద్దోడుగా ఎంత ఫేమసో మనకు తెలుసు. అండ్ అట్లా వాళ్ళిద్దరి మధ్యలో ఒక సాన్నిహిత్యం ఉంది కాబట్టి మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత ఒక షూటింగ్ లో భాగంగా అక్కడ కలిశారు కదా. అక్కడ ఆ క్లబ్ ని ప్రమోట్ చేయాలి. సో క్లబ్ ని ప్రమోట్ చేయడానికి ఇప్పుడు థమ్స్అప్ ని ప్రమోట్ చేయాలంటే ఏం చేయాలి, నువ్వు తాగి ఊగి ఎగిరి దురిగి చూపించాలి అంతేనా? సో సంథింగ్ ఏదో ఒకటి, ఇప్పుడు ఫేర్ అండ్ లవ్లీ లాంటి ప్రమోట్ చేయాలంటే నువ్వు పూసుకొని రాసుకొని దాన్ని 6 వారాలు నిగారింపు అని చెప్పాలి అంతేనా? హమామో డోవో సబ్బులు అంటే ఇట్లా వేసుకొని ఇట్లా వేసుకొని ఆ నురుగులన్నీ వేసుకొని చూపించుకోవాలి. క్లబ్ కు వచ్చారు వాళ్ళు, సో అక్కడ ఉన్న యాక్టివిటీస్ ని చూపించాలి కదా. సో అలా పేకటాడుతూ ఇట్లా 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 ఫోజులు ఇచ్చేసి దాన్ని ఏదో మేము ఆడుతున్నాం డబ్బులు అవన్నీ పెట్టేసి అట్లా వాళ్ళ ప్రమోషనల్ ఈవెంట్ అది.
ప్రమోట్ చేశారు. సో మీడియాకి చిక్కారు ఆబ్వియస్లీ, అంటే ఏదన్నా ఈవెంట్ అవుతుంది, పైగా సెలబ్రిటీలు వస్తున్నారు, మహామహులు వస్తున్నారు, ఖచ్చితంగా మీడియా ముందు ఉంటుంది, మనకు తెలిసిన విషయమే. వీళ్ళందరూ వచ్చేసి తర్వాత ఆ ఈవెంట్ను ప్రమోట్ చేయకుండా, అసలు వీళ్ళు వచ్చింది ఎందుకంటే వాడు పిలిచింది కూడా ఎందుకు, ఇప్పుడు ఎక్కడ ఏదన్నా చేపల పులుసు లాంటివి ఓపెన్ అవుతాయి, వెళ్ళి వీడియోలు కవర్ చేస్తారా, అది చేపల పులుసు ఏం వేసావురా, ఏ చేప తెచ్చావు, ఎందులో ముంచావు, ఎలా పులుసు పెట్టావు అని అడిగితే వాడు అబ్బా నేను ఇలా చేశాను అలా వండాను అని చెప్తాడు. అట్లాగే ఇంకో రెస్టారెంట్కి వెళ్ళి అదేదో వండిందని చెప్పి అడిగితే ఆమె దగ్గర అమ్మ తల్లి నువ్వు ఎలా వండావంటే నేను అది నూరాను, ఇలా చేత్తో దంచి ఇట్లేసాను, ఇది వచ్చిందని చెప్తారు. అంతే అంతే కదా. సేమ్ అట్లాగే క్లబ్లో కూడా అంతే కదా, ఏముంటుంది ఇక్కడ ఏముంటుంది అంటే పేకట్ ఏముంటుంది. సో దాన్ని వాళ్ళు ఏదో ప్రమోట్ చేశారు, దాన్ని మీడియా వాళ్ళు ఆ క్లబ్ ప్రమోషన్ పక్కన పెట్టి వీళ్ళని ప్రమోషన్ చేశారు, వీళ్ళని ప్రమోట్ చేశారు. ఇద్దరు వచ్చారు, పేకటాడు పేకటాడుతూ అడ్డంగా మీడియాకి దొరికినటువంటి వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు సరిపోయారు. ఓకే, అది జరిగింది. బట్ ఇక్కడ విషయం అది కదా, అంటే ఒక ప్రోగ్రామ్ గురించి వెళ్ళి ఇంకో ప్రోగ్రామ్ అంతా కూడా కవర్ చేసుకొచ్చారు మొత్తానికి. వీళ్ళు కవర్ చేయాల్సింది బాగానే కవర్ చేసుకొచ్చారు, కాకపోతే ఏంటంటే అక్కడ కవర్ చేయాల్సింది వీళ్ళు ఆ ఈవెంట్ని కవర్ చేయాలి. వాడు పిలుచుకుని కూడా పాపం ఏదో నా బ్రాండ్ని ప్రమోట్ చేయండి రా అయ్యా మీరు రండి చూపించండి మాట్లాడుకుంటే. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు పట్టించుకోరు కదా ఇలాంటి గురించి, విన్నోళ్ళు కూడా పట్టించుకోరులే కానీ ఉంటారు అబ్బో ఇట్లా జరిగిందా, అమ్మో ఇలా జరిగిందా, అయ్యి బాబా ఇలా ఆడేస్తారా అని చెప్పి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నిన్న కూడా గీత మాత్రం ఒక ఇంటర్వ్యూ చేసింది, ఆ ఇంటర్వ్యూలో ఇస్తూ ఒకసారి ఏదో చేసింది, నేను యాక్చువల్గా సరదాగా క్యాసినో ఆడతానండి, క్యాసినో ఆడినప్పుడు ఒక్కోసారి ఒళ్ళు మర్చిపోయి ఆడేస్తా ఉంటాను, 7 లక్షలు మర్చిపోయి పోగొట్టేశాను అనింది. ఓకే, దాన్ని ఆవిడ సరదాగా ఆవిడ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంది. ఇక చూసేవాళ్ళు అమ్మా తల్లి నువ్వు అన్ని పోగొట్టుకున్నావా, అంతా ఒళ్ళు తెలియకుండా ఆడేస్తున్నావా, 7 లక్షలు అంటే మాటల నిన్ను నందు ఏమనట్లేదా, నీకు భయం పెట్టట్లేదు, అత్తారింట్లో నీకేం చెప్పట్లేదు, 100 మంది 100 కామెంట్లు పాజిటివ్గా చెప్పేవాళ్ళు ఎలా చెప్తారు. బేసికలీ ఆమె డబ్బా ఆమె ఇష్టమయ్యే ఎక్కడన్నా అడుగుంటుంది, ఆమె నీకెందుకురా బాబు నొప్పి అని చెప్పి వీళ్ళు కూడా అంటారు. సో ఈ రకంగా సాగుతానే ఉంటాయి. ఇప్పుడు ఈ వార్తను కూడా అందరూ అలాగే చూస్తారు తప్ప ఏమీ లేదు. సి అతను వెళ్ళింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 యారీ షోకి రానా మెక్డోవెల్ని విస్కీని బ్రాండ్ చేస్తున్నాడు, అది ఎంత ఉంటుంది, ఫుల్ బాటిల్ మహా అయితే 800 ఉండదు, మామూలు బ్రాండే అంటే నార్మల్. అట్లని చెప్పేసి రానా 24 గంటలు MCDOL తాగి ఇలా ఉండడం లేదు కదా, అంతే కదా, జస్ట్ బేసిక్లీ జస్ట్ ఏదో అట్లా ఆయన ప్రమోట్ చేశాడు అంతే. అట్లా అని చెప్పి ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళ బ్రాండ్ ప్రమోట్ చేసినంత మాత్రం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వెంకటేష్ మహేష్ బాబు కూర్చొని పెకట మీద పెకట, కోట్లు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఏమన్నా ఉందా, ఈయన లైనకు రాసేసి ఆయన లీనకు రాసేసి మొత్తం ఈయన ఆస్తం తట్టుపోయి ఆయన ఆస్తం తిట్టొచ్చి మొత్తం రామనాయుడు స్టూడియో ఆయన రాసేసాడు, పద్మాలయ స్టూడియో ఆయన రాసేసాడు, ఆ విధంగా ఉంటాయి ఇవాళ రేపు బయటకు వచ్చే వార్త. సో అట్లా ఏం అనుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ వీళ్ళు ఒక బ్రాండ్ ప్రమోషన్ కోసం అక్కడికి వెళ్ళారు, ఆ బ్రాండ్ కావాల్సిన ప్రమోషన్ వచ్చి పిలిచినందుకు, ఇప్పుడు వీళ్ళని కూడా పిలిచి ఓ 4 ఏదో ఈ మధ్య కాలంలో మళ్ళీ స్నాక్స్ని స్నాక్స్లా తినండి భోజనంలా తినకండి అన్నందుకు ఫీల్ అవుతారు, ఓకే మమ్మల్ని అలా ఉంటావా, మేము తిండికి గతిలోకి ఇక్కడికి వచ్చామని చెప్పి జర్నలిస్టులు అన్నారు మొన్న సుమ గారిని చూసాం. బట్ ఇక్కడికి వచ్చిన జర్నలిస్టులు కూడా ఆ స్నాక్లో భోజనం ఏదో తిని చచ్చారు. బట్ వాళ్ళు కవర్ చేయాల్సిందేంటి, పలానా MEIL అధినేత కృష్ణారెడ్డి ఒక క్లబ్ పెట్టాడు, ఈ క్లబ్ బాగా క్లబ్ ఇందులో ఏవేవో ఉంటాయి, ఈ క్లబ్ జీవితకాలం సబ్స్క్రిప్షన్ ఇంత ఉంటుంది, 2 లక్షలు ఉంటుంది, ఎవడైనా ఔత్సాహికలు ఉంటే ఇందులో జాయిన్ అవ్వండి, ఈ క్లబ్ను ఉద్ధరించండి అని క్లబ్ గురించి చెప్పక వీళ్ళు చేసి వెంకటేష్ మహేష్ బాబు పేకట మీద పేకటక్క కోట్లకు మీద కోట్లాడేస్తున్నారని చెప్పేసి వైరల్ చేశారు. ఇది సంగతి, వీళ్ళు ఇలా ఉంటారు కాబట్టి మన సుమ కూడా అలాగే పనిచేసింది. మళ్ళీ దానికి కూడా మీరు మీడియా జోలికి రాకండి అని అన్నాడు, బట్ ఎవడో వాగింది. బట్ ఏదేమైనా కానీ మనం వెళ్ళిన పని వెళ్ళినట్టు సక్రమంగా చేసుకొస్తే ఇప్పుడు ఇట్లాంటి వైరల్ వ్యవహారాలన్నీ ఉండవు. ఇప్పుడు ఇది వైరల్ అయ్యింది ఫర్ ఎగ్జాంపుల్ అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఏంటి మహేష్ బాబుకి ఫ్యాన్స్ని వెంకటేష్ ఫ్యాన్స్ని అందరినీ కూడా పోక్ చేసి మీ హీరో ఇట్లా నడిబజార్లో కూర్చొని పేకాట ఆడతారు తాగి తందనాలు ఆడతారు అని చెప్పి ఏమైనా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారా, అట్లేం లేదు కదా. సో ఓవరాల్గా చెప్పాలి అంటే అక్కడ జరిగింది ఒక క్లబ్ లాంచింగ్ ఈవెంట్, ఈయన జిగర్తాండ ఈవెంట్కి వెళ్ళాడు ముఖ్య అతిథిగా, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు, ఆ క్లబ్ లాంచింగ్ ఈవెంట్కి ఈయనతో పాటు ఇంకో పెద్ద హీరోని కూడా పిలిచారు, అక్కడ మహేష్ బాబు గారు వచ్చారు. చాలా కాలం తర్వాత వీళ్ళిద్దరూ అంటే పక్కపక్కనే ఉంటారు కదా, ఏ ఇంత చాలా మీద పడిందని అనుకోవద్దు, బట్ అంటే
సమయ సందర్భం లేకుండా ఊరికే వాళ్ళింటికినా వీళ్ళింటికైనా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అనుకోకుండా ఎక్కడైనా కలిస్తే మాట్లాడుకుంటారు. అట్లా అనుకోకుండా కలిసిన ఒక సందర్భం వచ్చేసరికి కలుసుకున్నారు. తర్వాత సార్ మీరిద్దరు కలిసి ఇట్లా కార్డ్స్ ఆడండి, మేము అది కవరేజ్ ఇచ్చుకొని మేము దాన్ని ప్రమోట్ చేసుకుంటాము, అట్లా మా బ్రాండ్ బాగా ఎలివేట్ అయిపోతుంది, మా క్లబ్కు లక్షల లక్షల సబ్స్క్రిప్షన్స్ వచ్చేస్తాయని చెప్పి ఆయన కూడా ఆనందపడి ఆ మాత్రం ఆ గట్టని తీస్తే, ఈ తీసిన వాళ్ళు కూడా అసలు ఆ ఉద్దేశాన్ని ప్రొజెక్ట్ చేయకుండా ఆ సిట్యువేషన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేసి ఇట్లాంటి వార్తలన్నీ బయటకు వచ్చాయి. బట్ అక్కడ వాస్తవమే లేదు, అది సంగతి. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.